చంద్రమౌళి గారి దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ నాకు ఏదైనా న్యాయం చేపిస్తారని కోరుకుంటున్నా. నమస్తే సార్, ఈ రోజు కూడా 60 రోజుల నుంచి ఇక్కడ మూడు రాజధానులు వద్దు అని దీక్ష చేస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వంలో కొంతమంది చల్ల లేదు కదా, అసలు మమ్మల్ని పట్టించుకోవడం కూడా లేదు. ఈ కేంద్ర ప్రభుత్వం కూడా మాకు అన్యాయమే చేపడుతున్నారు. కొంచెం కూడా అసలు మాకు రెస్పాండ్ అవడం కానీ అలాంటిది ఏం లేదు. ఇక్కడ రెండు రాష్ట్రాలు విడిపోవడానికి, మొన్న జమ్మూ కాశ్మీర్ విడిపోవడానికి కూడా కేంద్ర ప్రభుత్వం అనేది ఇల్లాలు అయ్యి అనుమతించింది. కానీ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఇక్కడ అమరావతి రాజధాని తరలిస్తున్నారు, ఎందుకు రెస్పాండ్ అవడం లేదు అనేది అర్థం కావడం లేదు సార్ మాకు. అంటే ఇక్కడ మేము ఈ రకంగా ధర్నాలు చేస్తుంటే మా మీద మందు బాటిల్ విషేదాలు, పర్దా పట్టాలు కట్టడాలు అలాంటివన్నీ చేస్తున్నారు సార్. పర్దా పట్టాలు కట్టడాలు అలాంటివన్నీ చేస్తున్నారు సార్. మాకంటే ఇప్పుడు మాకు న్యాయం చేయగలిగిన వ్యక్తి అన్ని కూడా మొన్న ప్రభుత్వం దగ్గరికి పోయి రాష్ట్రపతి దగ్గరికి పోయి అవసరం లేదని చెప్పి కొంతమంది రైతులు అన్నారని పేపర్స్ చెప్పలేదు సార్. కొంతమంది రైతులు మన ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి జగన్ అడిగారు ఇక్కడ రాజధాని అవసరం లేదు, మా భూమి మాకు ఇస్తే చాలు అని అడిగారండి. నిజం ఎవరు అడగలేదు సార్, ఎవరు అడగలేదు సార్. కొంతమంది వెళ్ళారండి, కొద్దిమంది, అది కూడా వాళ్ళ పార్టీ కార్యకర్తండి. ల్యాండ్ పూలర్కి ఇచ్చిన 95% భూములు రైతులు ఇక్కడ ఉంటే 5% ఎవరైతే వాళ్ళ డ్రైవర్లు వాళ్ళ పక్కన పనిచేసే వాళ్ళు ఉన్నారో ఆ లాయర్ గారిని కూడా లేడీని తీసుకొని వెళ్ళి 5% ల్యాండ్ పూలింగ్ కూడా ఉన్నాము మేము స్వచ్ఛందంగా, కాబట్టి ఇరిగేషన్స్ పైప్ లైన్లు అన్ని కూడా ఇక్కడ పెట్టి మాకు వ్యవసాయాలకు ఇవ్వమని చెప్పారు. అలా చెప్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా రైతుల నిద్రపోయే పరిస్థితి లేదు. ఎవరు ఏది ఆలోచించుకున్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ ప్రభుత్వం కాదు, ఒక రోజు కాదు, ఎర్రబాల వస్తేనే ఒక శత్రువు లాగా గ్రామాల్లో పార్టీ తత్వాలు తగ్గడం. ఈ రోజు ల్యాండ్ పూలింగ్ ఇచ్చినటువంటి గ్రామంలో ఓట్లు వేయటం, అలాగే హలో హలో అక్కడ కొంచెం మైక్ ఆఫ్ సిస్టమ్ దగ్గర క్లియర్ చేయండి.
राजधानी कोसम ग्राम प्रजल की आड़पड़ल की पेर पेर अंदर हृदयपूर्वक नमस्कार इक राव मुख्य उद्देश्य नष्ट मे भरोसा उठा भरोसा इच्छे कार्यक्रम ओटल कोसम वे समय अलग चपाने का अलांट का मनस्फूर्ति अभी प्रभुत् प्रभुत्मे चूस्त कुर्चोक भारतीय जनता पार्टी अलयस चुस्को मुझे चला स्पष्ट अड़ा अमरावती राजधानी गुरी स्टाडे अतल की नष्टक इनके प्रति प्रभुत्म राजधानी प्रेसीडेंट अवहर मन एवरकना सर मे दाखी विरुद्ध काबू उ समस्या अवगाहना लोप एक्टे भारत देश प्रभुत् अंत एनडीए नड़पे प्रभुत् भारतीय जनता पार्टी नायक प्रधानमंत्री गारे प्रधानमंत्री गारे वे भारत देश प्रभुत् भारतीय जनता पार्टी का अलागे माटात राजधानी एक्ड़ी अर्णय खचित राष्ट्र प्रभुत्म का आलरे निर्णय मैं अर्थंस राजधानी एक्ने निर्णय राष्ट्र प्रभुत् आ राष्ट्र प्रभुत् अप्ट प्रतिपक्ष अधिकार पक्षी कल निर्णय अमरावती राजधानी दी कदा की एवर की हकल कदल कात्कालिक दयचे दी दृष्टि पे अलगे बैठे कुर्चो मेरंदर माटेदे नरेंद्र मोदी प्रधानमंत्री गारे तस्कूँ इध प्रधानमंत्री गारी की दृष्टि पेटे इकड़ पार्टी प्रयत्न या अर्थम चुस् प्रधानमंत्री अभी केंद्र प्रभुत् इबंधी एट उ उदाहरण की भारतीय जनता पार्टी नायक एंतारे उदाहरण की होंमंत्री गारी प्रधानमंत्री गारे एलक्षन की वेस्ट बेंगाल के अड़ राष्ट्र प्रभुत् लैंडिंग हेलीकाप्टर लैंडिंग पर्मीशन इवे अभी दृष्टि होनी अंत राष्ट्र प्रभुत्व केन्द्र प्रभुत्म चल निस्सहस्ट राष्ट्र प्रभुत्व विस्तृत अधिकार चूसी अलागे मन को संबंधी राष्ट्र प्रभुत्व निर्णय इक गत राष्ट्र प्रभुत्व निर्णय अब प्रतिपक्ष दाखिल सहक इपड़ी मारस्ा आशा माश प्रति ऐसी संवस राजधानी मार्चकते चूस्त कुछ चतल को मिगता सिद्धमी रूम वेल एकरा ग्राम दादापेल प्रकार रूम वेल एकरा अंत तोब एम शात रैतल भूमि तोब एम शात भूमि रूम शात मट की इवे सो मध्य वील कल क्रिस्तव कल मध्य बैठक एम तस्कना पोदन विस्तृत स्थाई पर्यटन जरपा की भारतीय जनता पार्टी तो कल रैतल की भरोसा की भूमि अन्यायम का राजधानी कदल तिगे न्यक्तिगत वी भारतीय जनता पार्टी नायक कल तिगटा की दाखिल अवगा अलागे सारी ढीली भारतीय जनता पार्टी कल कोसम सपोर्टिंग र्यी पटाजे आ रोज मैं निर्णय ढिल एल वाल मुख्य नायक अंत उ राष्ट्र नायक
ఒక్కడే కాదు జాతీయ స్థాయి నాయకులు ఇస్తే తప్ప బాగుంటుందని చెప్పి నడ్డా గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. కాకపోతే వాళ్ళు ఢిల్లీ ఎలక్షన్స్ ఉండిపోవడం వల్ల మాకు కొద్దిగా కొద్ది రోజులు తర్వాత వస్తుంది. దానివల్ల నేను ఆగిపోయాను తప్ప నేను మాట వెనక్కి తీసుకోవట్లేదు. ఖచ్చితంగా మీకోసం మేము సపోర్టింగ్ ర్యాలీ ఖచ్చితంగా చేసి పెడతాం మీకు. ఇంకా మా పరిధిలో ఉంది అంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అధికారాల మధ్య ఇందాక నేను చెప్పిన ఒక హెలికాప్టర్ దిగిన అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది వద్దనుకుంటే. అదే బలమైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఉండి బలమైన హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఉండి పశ్చిమ బెంగాల్ లో వాళ్ళు దిగడానికి వీలు లేదంటే కూడా దిగనివ్వని పరిస్థితులు అంటే రాష్ట్ర ప్రభుత్వానికి అంత విస్తృత స్థాయి అధికారాలు ఉంటాయి. అలాగే వాళ్ళు చెప్తుంది కూడా ఏంటంటే మేబీ వాళ్ళు చెప్పే విధానం కొద్దిమంది భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్పిన కొంత ఇబ్బంది కలిగించవచ్చు మీకు, కానీ వాస్తవానికి అది కాదు. ఎందుకంటే చాలా పెద్దలతో కొంత మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే వాళ్ళు మొదటి భారతీయ జనతా పార్టీ రాగానే 2019 ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రాగానే ఒక ఊటకు పెట్టుబడి పెట్టడానికి వచ్చింది ఇక్కడికి. అమరావతి రాజధాని ఒకటి పెట్టుబడి మేము పెట్టే దాన్ని కంటిన్యూ కట్టడం పెట్టుబడి పెడతా ఉంటే వాళ్ళు ఇక్కడి నుంచి ఫోన్ చేసి మాట్లాడితే ఆల్రెడీ మీరు అప్పటికే ఇక్కడ ధర్నాలు స్టార్ట్ చేశారు. ధర్నాలు స్టార్ట్ చేస్తే మళ్ళీ జాతీయ స్థాయిలో ఇబ్బంది అవుతుంది వరల్డ్ బ్యాంక్ వాళ్ళు వచ్చి అని చెప్పేసి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడుతూ ఒక మార్చి మేము ఇంకా ఇక్కడ గొడవలు జరుగుతాయని అటు అనిశ్చిత స్థితిలో ఉందంటే ఇంకా వాళ్ళు కూడా ఆగిపోయారు. ఇది స్వయంగా నాకు చెప్పాలి. ఎందుకు చెప్తున్నారంటే కేంద్ర ప్రభుత్వంలో ఒకసారి ఒక నిర్ణయం తీసుకున్నాక ఒక అంటే రివర్స్ టెండరింగ్ కానీ ఏదైనా సరే ప్రతిసారి మార్చుకుంటూ వెళ్ళిపోతే పాలన అస్తవ్యస్తం అయిపోద్ది. అలాంటిది ఇక్కడ రాజధాని చెప్పిన తర్వాత మళ్ళీ మార్చుకొని వెళ్తే ఇదంతా అస్తవ్యస్తం అయితే దీనికి భారతీయ జనతా పార్టీ భారతీయ భారతదేశ ప్రభుత్వం వేరు భారతీయ జనతా పార్టీ వేరు.